हाय हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल मनम क्लास लो 36 ब्लौज अनेदी विवरंगा बैक पार्ट गुरिंचि अयिते तेलुसुकुंदामंडी 36 साइज की मनमु बैक पार्ट ए विधंगा ड्राफ्टिंग चेसुकोवालंटे वीटिकी ई साइज वाळ्ळकी 36 साइज की मनमु षोल्डर्स एंत पेट्टुकोवाली नेक लूज एंत पेट्टुकोवाली ई साइज की नेक लेंथ एंत पेट्टुकोवाल्सि वस्तुंदि रिमैनिंग षोल्डर एंत पेट्टाली अनेदी विवरंगा ई रोज बैक पार्ट गुरिंचि अयिते इक्कड नेनु पिक्चर एंड ड्राफ्टिंग तो सहा इक नेम्स मेंशन इकड़ तेलुगु इंका इंग्लिश लो रेंडु कलिपि इकड़ मनकु विवरंगा ब्लौज लो एवेम कोलतलु उंटायी एवेम नेम्स उन्नायी अनेदी इकड़ ड्राफ्टिंग तो पाटु नेनु विवरंगा इकड एंत याड चेसुकोवाली एंत साइज की मनमु 36 साइज की एंत पेट्टुकोवाली अनेदी नेनु पिक्चर वेस्तुन्नानु चूडंडी इकड़ मनमु 36 साइज ब्लौज गुरिंचि बैक पार्ट गुरिंचि अयिते क्लियर गा कट चेसुकोनि नेर्चुकुंटे फ्रंट पार्ट अनेदी ईजीगा इदे तीसुकोनि मनमु ए विधंगा कट चेसुकुंटाम अनेदी ई रोजु वीडियो लो अयिते नेर्चुकुंदामंडी ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ ముందుగా పొడవు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ పొడవు 13.5 కి ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి బ్లౌజ్ సైజ్ అయితే గనక 13.5 ఖచ్చితంగా ఉండాలి ఈ సైజ్ వాళ్ళు కొంచెం 36 కాబట్టి ఇంకా ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే పరవాలేదు అంటే టోటల్ గా లెంగ్త్ వచ్చేసి మనకి 14 ఇంచెస్ రావాలి తర్వాత మనం 1 ఇంచ్ కచ్చు కొరకు అంటే నడుము దగ్గర చూడండి ఇక్కడ డ్రాఫ్టింగ్ లో మీకు చిన్న చిన్న డాట్స్ అయితే వేస్తున్నాం కదా ఇక్కడ 1/2 ఇంచ్ నడుము పట్టీ కోసం పోతుంది ఇక్కడ షోల్డర్ కోసం అలాగే ఇక్కడ షోల్డర్ జాయింట్ కోసం 1/2 ఇంచ్ పోతుంది ఇలా 1 ఇంచ్ వరకు బ్యాక్ పార్ట్ లో మనకి కట్టింగ్ లో యాడ్ చేసుకోవాలి అంటే మనకి ఉన్న పొడవుకి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి మీరు సపోజ్ బ్లౌజ్ లెంగ్త్ 14 అనుకోండి ప్లస్ 1 యాడ్ చేసుకోండి ఇది మీ హైట్ ని బట్టి ఈ బ్లౌజ్ పొడవు పెట్టుకోవాల్సి వస్తుంది ఇది మీ చాయిస్ కాబట్టి నేను 13.5 అయితే నార్మల్ గా ఇస్తున్నాను ఇక్కడ ప్లస్ 1 యాడ్ చేసుకోవడం వచ్చేసి షోల్డర్ 1/2 ఇంచ్ నడుము దగ్గర 1/2 ఇంచ్ కలుపుకోవాలని చెప్పి వివరంగా ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నాను లెంగ్త్ లో అలాగే చెస్ట్ లో వచ్చేసి ఇది 36 సైజ్ అంటే మనము మడత మీద ఫోల్డింగ్ మీద ఏదైనా కట్ చేసేటప్పుడు బై 4 కింద తీసుకుంటాం కాబట్టి మనము ఒక వంతు పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ చెస్ట్ లూ సైజ్ వచ్చేసి మనము 9 ఇంచులుగా పెట్టుకుంటాం అంటే ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనము బ్యాక్ పార్ట్ కి ఇక్కడ రెండు ఫోల్డింగ్స్ అంటే బ్యాక్ పార్ట్ లో ఫోల్డింగ్ మీద 2 పార్ట్స్ కింద కట్ చేస్తాం కాబట్టి మనం ఇక్కడ చెస్ట్ లూస్ వచ్చేసి 9 ఇంచెస్ గా పెట్టుకోవాలి ఫస్ట్ సపోజ్ చాలా మంది క్వశ్చన్ వచ్చేసి నడుము సైజ్ తీసుకోని మేడం ఇక్కడ చెస్ట్ లూస్ తీసుకుంటారు కదా వేస్ట్ లూస్ బేస్ చేసుకొని చెస్ట్ లూస్ తీసుకుంటారు అంటున్నారు మనము సపోజ్ మనం 32 సైజ్ కి తీసుకుంటే నడుము వచ్చేసి ఒకసారి మెజర్మెంట్ నడుము సైజ్ తీసుకొని చెస్ట్ లూస్ కొలత పెట్టుకోవాలనుకోండి మీరు 32 నడుము చూసుకున్నట్లయితే 36 ఏ వస్తుంది అంటే చెస్ట్ కి వేస్ట్ కి వచ్చేసి మనకి 4 ఇంచెస్ డిఫరెన్సెస్ అయితే ఈజీగా వస్తుంది కరెక్ట్ గా 32 ఏ వస్తుందని లేదండి కొంతమందికి 33 కూడా రావచ్చు ఓకేనా మనము ఇక్కడ లెంగ్త్ డిస్టెన్స్ వచ్చేసి 32 కి నడుముకి వేస్ట్ వచ్చేసి 36 గానే మనము పెట్టుకుంటాము అంటే నడుము బేస్ చేసుకొని 36 కింద పెట్టుకుంటాము అలాగే ఇక్కడ నేను ఇచ్చాను కదా ని ఆర్మ్ రౌండ్ ఇక్కడ నెక్ లూజ్ రిమైనింగ్ షోల్డర్స్ ఇవన్నీ వచ్చేసి యాస్ ఇట్ ఇస్ గా నేనైతే ఇక్కడ డ్రాఫ్టింగ్ లో పిక్చర్ లో ఐసే వేస్తున్నాను నేమ్స్ తో పాటు నంబర్స్ అదే తీసుకోవచ్చు ఓన్లీ మీరు నడుము బేస్ చేసుకొని కట్ చేస్తున్నట్లయితే యాస్ ఇట్ ఇస్ గా ఇప్పుడు నేను ఇచ్చిన కరెక్ట్ గా నంబర్స్ అయితే మీరు డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు ఇక్కడ చాలా మంది డౌట్ వచ్చేసి ఆర్మ్ రౌండ్ దగ్గర మీరు డిస్టెన్స్ ఎంత పెట్టుకుంటారు చాలా మంది 1.5 వరకు చెప్తున్నారండి మనకు పెద్ద సైజ్ బ్లౌజ్ కి వచ్చేసరికి ఈ డిస్టెన్స్ మూలలో 1 ఇంచ్ ఉంది కదా అది 1.5 అయితే పెట్టుకుంటున్నారు చాలా మంది దాని వల్ల ఇక్కడైతే 1.5 పెట్టేసరికి ఈ ఆర్మ్ రౌండ్ చూడండి పైకి వచ్చేస్తుంది ఇలా ఓకేనా ఇక్కడ డ్రాఫ్టింగ్ లో ఇలా ఆర్మ్ రౌండ్ పైకి వచ్చేసరికి మనకు చంక రౌండ్ దగ్గర ఖచ్చితంగా మడతలు అనేది రావడం జరుగుతుంది కాబట్టి 36-34 నుంచి ఇక్కడ డిస్టెన్స్ 1 ఇంచ్ మెయింటైన్ చేసేసి మీరు డ్రాఫ్టింగ్ వేశారంటే అంటే ఆర్మ్ రౌండ్ డ్రా చేశారంటే చక్కగా మడతలు లేకుండా ఫిట్టింగ్ కూడా కరెక్ట్ గా కూర్చుంటుంది టైట్ పట్టడం మడతలు రావడం ఇక్కడ టైట్ బిర్రుగా పట్టడం అట్లాంటివి ఏమి ఉండవు ఖచ్చితంగా 1 ఇంచ్ డిస్టెన్స్ తీసుకోండి ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇది 34 నుంచి 1 ఇంచ్ తీసుకోవచ్చు మిగతా సైజులకు ఎలా అంటే నేను ముందుగా ప్రీవియస్ క్లాస్ లో అయితే చెప్పున్నాను కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయో ప్రీవియస్ క్లాసెస్ చూసేయండి మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే చేసేసండి తర్వాత మనము ఇక్కడ ఆర్మ్ రౌండ్ గురించి తెలుసుకున్నాం కదా మనం 1 ఇంచ్ అయితే దీనికి డిస్టెన్స్ పెట్టుకున్నాను ఇక్కడ చూడండి నేను డ్రాఫ్టింగ్ వచ్చేసి లోపల అయితే వేస్తున్నాను 1 ఇంచ్ కి దగ్గరగా అంటే 1.5 కి ఇక్కడికి వస్తుంది కానీ నేను డ్రాఫ్టింగ్ లో వచ్చేసి 1 ఇంచ్ డిస్టెన్స్ తీసుకోవాలని చెప్తున్నాను ఇక్కడ ఓకేనా తర్వాత నెక్ లెంగ్త్ ఈ సైజ్ కి నెక్ లెంగ్త్ డీప్ వచ్చేసి ఖచ్చితంగా 9 ఇంచుల వరకు తీసుకోవచ్చు మీది గనక ఈ సైజ్ అయితే
నడుం బేస్ చేసుకొని మీరు అన్ని కొలతలు పెట్టుకొని కట్ చేసుకోవాలనుకుంటే నడుం ఒకటే చూసుకొని ఈ నెక్ లెంగ్త్ కూడా 9 ఇంచుల వరకు పెట్టుకోండి తర్వాత ఈ నెక్లూజ్ అంటే ప్రక్క మెడ నెక్లూజ్ అని చెప్పున్నాను కదండి నేను ఇక్కడ కటింగ్ చేసుకోవాల్సిన నెక్లూజ్ వచ్చేసి 2.5 మీరు ఫస్ట్ షోల్డర్ డైరెక్ట్ గా పూర్తిగా ఇచివర్ నుంచి ఇచివర్ దాకా పెట్టుకోవాలి అవసరం లేదు ముందుగా మీరు నెక్ పార్ట్ ఏదైతే కట్ చేస్తున్నారో 2.5 అయితే పెట్టుకోండి దాని పక్కనే మీరు బ్లౌజ్ లో ఉంటుంది కదా రిమైనింగ్ షోల్డర్స్ మీ దగ్గర ఆది బ్లౌజ్ ఉంటుంది దానికి రిమైనింగ్ షోల్డర్స్ అంటే కుట్టిన తర్వాత ఉంటుందండి దాన్ని చూసుకొని కచ్చు కొరకు అటు ఇటు ఒక పావు ఇంచ్ యాడ్ చేసుకోండి ఇలా ఆది బ్లౌజ్ లో ఉంటుంది కదా అటు పావు ఇంచ్ ఇటు పావు ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడి నుంచి 3 ఇంచులుగా పెట్టాను ఇక్కడైతే జస్ట్ నెక్లూజ్ 2.5 పెట్టాను ఇక్కడ మన బ్లౌజ్ లో ఎంతైతే మిగిలిందో సపోజ్ 2 పావు మిగిలింది అనుకోండి మన బ్లౌజ్ షోల్డర్స్ కుట్టిన తర్వాత మెజర్మెంట్ ది దానికి అటు ఒక 3 గీతలు ఇటు ఒక 3 గీతలు అంటే కచ్చు కొరకు కలుపుకొని టోటల్ గా 2.5 పక్క నుంచి 3 ఇంచులుగా పెట్టుకోవాలి అప్పుడు నాకు టోటల్ షోల్డర్ ఈ చివర నుంచి ఈ చివర దాకా షోల్డర్స్ టోటల్ వచ్చేసి 5.5 పూర్తిగా అవుతుంది ఓకే అండి నెక్ లెంగ్త్ వచ్చేసి 2.5 మనం నెక్ లూజ్ పెట్టుకున్నా కదా నెక్ లెంగ్త్ ఈ సైజ్ కి 9 ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ ఆర్మ్ రౌండ్ వచ్చేసి మీరు కొలతేసి చూస్తున్నట్లయితే ఈ ఆర్మ్ రౌండ్ ఈ సైజ్ కి ఖచ్చితంగా 8.5 వరకు రావాలి ఇక్కడి నుంచి మీరు మెజర్మెంట్ చూసుకుంటే ఈ బ్లౌజ్ కి మనం డ్రా చేసిన డ్రాఫ్టింగ్ కి ఖచ్చితంగా ఇక్కడికి అంటే ఇక్కడికి చెస్ట్ లూజ్ పెట్టున్నాం మార్క్ చేసినాం 9 ఇంచులు ఇక్కడ 2 ఇంచుల వరకు కచ్చు కొరకు మార్క్ చేసున్నాము కరెక్ట్ గా మనకి ఇక్కడికి చంక రౌండ్ ఈ రౌండ్ మనం డ్రాఫ్టింగ్ వేస్తున్నాం కదండి అది వచ్చేసి 8.5 అయితే ఖచ్చితంగా రావాలి ఓకేనా అప్పుడే మనకి చంక లాగకుండా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ గా సరిపోతుంది 36 సైజ్ కి ఓకే అండి ఒక పావు ఇంచ్ ఎక్కువ వచ్చినా పర్వాలేదు ఓకేనా ఇక్కడ మనము నడుము కోసం బెల్ట్ ఇంకా బ్యాక్ పార్ట్ కి డాట్ ఒకటి ఖచ్చితంగా వేసుకోవాలి దీనికోసం ఖర్చు నడుము బేస్ చేసుకొని మనం కట్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ ఈ డాట్ కోసం 2 ఇంచెస్ యాడ్ చేస్తాము తర్వాత ఖర్చు కొరకు ఈక్వల్ గా చెస్ట్ తో పాటు కింద నడుము దగ్గర కూడా ఖర్చు కొరకు పెట్టుకుంటాము ఓకేనా ఈ విధంగా నడుము బేస్ చేసుకొని మీరు చెస్ట్ ని తీసుకోవచ్చు ఇక్కడ బ్యాక్ పార్ట్ గురించి వివరంగా అయితే మెన్షన్ చేస్తున్నానండి చూడండి షోల్డర్స్ టోటల్ షోల్డర్స్ నేను ఇప్పుడు చెప్పాను మీకు నెక్లూజ్ ఇలా వివరంగా రిమైనింగ్ షోల్డర్ వివరంగా ఇక్కడ పూర్తి షోల్డర్ అంటే ఈ చివరి నుంచి నెక్లూజ్ తో పాటు కలిపి ఇక్కడ వరకు షోల్డర్స్ 5.5 ఇక్కడ నెక్లూజ్ కూడా 2.5 మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ ముందు మెడ ఫ్రంట్ నెక్ చూడండి ఇంగ్లీష్ లో మెన్షన్ చేస్తున్నాను 6.5 వరకు ఈ సైజ్ కి ముందు మెడ పొడవు పెట్టుకోవాలి వెనక మెడ వచ్చేసి ఈ సైజ్ కి 8.5 లేదా ప్లస్ యాడ్ చేసుకొని 9 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు ఓకేనా ఇక్కడ మెడ నుండి క్రాస్ బెల్ట్ వరకు పొడవు అనేది ఈ సైజ్ వాళ్ళకి బ్లౌజ్ కి 13.5 ఓకే అండి ఇక్కడ నెక్ నుంచి బెల్ట్ వరకు అంటే 3+1 ఇంచెస్ 4 ఇంచుల వరకు పెట్టుకోవాలి ఇంకా షోల్డర్స్ అంటే భుజం నుండి క్రాస్ బెల్ట్ వరకు జాయింట్ వరకు వచ్చేసి మనకి ఇక్కడ 13.5 ఉండాలి చంక నుండి క్రాస్ బెల్ట్ వరకు పొడవు అంటే అరౌండ్ టు బెల్ట్ లెంగ్త్ ఆర్మ్ రౌండ్ టు బెల్ట్ లెంగ్త్ వచ్చేసి మనకి 6+1/2 ఇంచ్ 1/2 ఇంచ్ ఈ సైడ్ యాడ్ చేసుకోవాలి 1 ఇంచ్ వచ్చేసి నెక్ సైడ్ వచ్చేసి యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ సెంటర్ లో వచ్చేసి మెయిన్ పాయింట్ దగ్గర మనము యాడ్ చేసుకుని అవసరం లేదు ఓకే అండి ఇక్కడ బెల్ట్ విడ్త్ అంటే క్రాస్ బెల్ట్ అని ఉంటుంది కదా షేప్ పట్టి షేప్ బెల్ట్ అంటారు మనము దాన్ని విడ్త్ వచ్చేసి 10 ఇంచులుగా తీసుకోవాలి తర్వాత నడుము 32 అన్నాం కదా 32 అయినా ఆర్ 33 అయినా మెన్షన్ చేసుకోండి కరెక్ట్ గా 32 అంటే కొంచెం నడుము సన్నగా ఉంటే మనకి 32 వస్తుంది లేదా కొంచెం పొట్టు ఉంటే కనుక మనకి 1 ఇంచ్ ఎక్స్ట్రా కూడా రావచ్చు లేదా ఇంకా సన్నగా ఉంటే 31 కూడా రావచ్చండి ఇలా ఈ సైజ్ కి ఖచ్చితంగా ఈ మెజర్మెంట్స్ అయితే చెప్పున్నాను డ్రాఫ్టింగ్ కి షోల్డర్స్ నెక్ లూజ్ అలాగే నెక్ లెంగ్త్ ఓకేనా ఆర్మ్ రౌండ్ మొత్తం యాజ్ ఇస్ గా ఇదే మీరు డ్రా చేసుకోవచ్చు కటింగ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంతవరకు మన వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ లో చేసేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో